నిన్న ప్రాంతమున నీవెంత దుఃఖించెనను నిన్ను ఓదార్చువారిచ్చట ఎవరును లేరు. సమయం హృదాయగుచున్నది. ఏమి గాఢాంధకారమైన చీకటి. అయ్యో, దారి కూడా తప్పినట్లయితే నేనేమి చేయదురు, ఇంకెందుకోవుదును. పరత్వర ప్రణోపంచరి స్వరూప జగద్గురు, నాపై కనికరం లేదా తండ్రి. అంతలోనే కాడాంధహారమాయని లోకబంధవ, నీకేం అపకారం అనరించితునయ్యా. అదిగో అదిగో సూర్య భగవానుడు మరలా ఉదయించని. ఎనిమిది గంటల ప్రొద్దు కూడా ఎక్కినదే. ఓ జగన్నాటక సూత్రధారి, ఏమిటి నీ పరీక్షలు? ఓ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర ప్రభు, నా తల్లి గోవిందమ్మ తెలిపిన సమయమునకై అప్పటికప్పుడే అర్ధరాత్రి సమయమ్మననే నా దేహమే మరచి వైవేగమున రల్లనక గుట్టనక నీ పావన నామ స్మరణ చేయచు ఎంతో దూరం నడిచినట్లున్నదే. కానీ 8 మైళ్ళు మాత్రం నడవగలిగితే నీ కానా? ఇంతవరకు పూలజాడ తెలియలేదు. కానీ ఇంకా కొలది కాలంలో బనగానిపల్లె చేరి పూలు కోసుకొని తెల్లవారేసరికి మధ్యాహ్నం దాటుకొనిపోయి తిరిగి కందిమల్లయ్యపల్లె చేరేదెప్పుడు? ఇదంతయు కాని పోని పని. నా జన్మ ఇక నిరర్థకము, నిరప్రయోజనము. ఓరి నిర్భాగ్య సిద్ధుడా, నీవు పరమచాండాలుడవు. పావనమగు గోమాతను వచ్చించ వంశమున జన్మించిన అదృష్టహీనుడవు. నీక జీవన్ముక్తి, నీక పరశుభయోగ రహస్యం చిలి పాపి. గురుదేవుని కోరిక నెరవేర్చని బ్రతుకు. బ్రతుకుట కంటే సత్యమేను. సత్య సాధు చేసి పలనే ఉన్నది.
అక్క నీవెవ్వరవు ఎక్కడ గెలుచున్నావు స్వామి నేను కంది మల్లయ్య పల్లె ఎందుండు శ్రీ గురువీర బ్రహ్మం గారి ప్రేయశిష్యుండనైన సిద్ధయ్యను నా గురుమూర్తి సమాధి సమయమునకు దేవదారి పూలకై బనగానపల్లెకు వెళ్ళుచుండగా అక్కడక్కడ పూల పొదలు కనిపించి మాయమవుచుండగా అనేక కష్టములకు గురి అయి ఎంత నడిచిన దారి సాగక పూలు దొరకక సమాధి సమయము సమీపించినందున ఏమీను దిక్కు దోసక ఇట్లు దుఃఖింపుచున్నాను స్వామి. అయితే బాలక, ఈ కొద్ది సమయమున నీవు బనగానిపల్లె చేరి పూలు కోసుకుని రాగలవా? రాలేవు. కానా నేను ఒక ఉపాయం తెలిపద విందుగా. అగత్యంగా వింటాను, శీఘ్రమే తెలిపండి స్వామి. బాలక, నీ గురువు నిజముగా అవతార పురుషుడు అయ్యనేని. నీవు నిజమైన నిర్మల చిత్తుండవై సదా గురునామ సంకీర్తన చేయదివేయని ఈ అరణ్యమందు ముళ్ళు లేని చెట్లాకులు మూడు పిరికిళ్ళు కోసుకుని నీ జోలలో ఎన్నుంచుకున్నా అవి పూలగా మారవా? తప్పక మారు స్వామి. నిజముగా అవతార పురుషుడే, మీరు చెప్పినట్లు నే అక్షరాల పాటిస్తాను. సాధు పొంగులు పోయిను కదా, ఉన్నటువంటి క్షణములో అదృశ్యమైపోయని మహాత్మా చేసిన ఎంత మోసపోయి తిని ఋషి స్వరూపం మన కనిపింప చేసి ఉపాయను ఉపదేశించినది నీవని వెరుంగనైతేనే. గురుదేవా, నేను చెప్పినట్లు ముళ్ళలే చెట్లాకులు మూడి పెరికెళ్ళు కోసుకొని నా జోలులో ఎందుంచదా? అదిగో ఆ కనిపించే బావులోనికి దిగి నా దాహము తీర్చుకుందను. ఎత్తడి తీసుకుంద పదము, ఇక్కడ ఏమైనా పూల మొదలు ఉన్నాయేమో చూచదా. గురుదేవిని నామ సంకీర్తనం ఎంత మహత్తరమై వెలుగుచున్నది. ముళ్ళు లేని ఒక్క చెట్టాకులు పలువిదంబులైన పుష్పములుగా మారి ఈ పరిసర ప్రాంతమంతా అత్యంత సుగంధపరములు వ్యాపించి నన్ను ఆనందం పరిచెను. మహాత్మా చేసిన ఏంటి మహిమా విశేషం? ఎవరో బ్రాహ్మణుడు కాబోలు నా గురుదేవిని నామ సంకీర్తనలు చేయుచు ఇటే వచ్చుచున్నాడు. నా స్వామి విషయం ఏమైనా తెలియనేమో విచారించదను. ఎందు చూసిన కందులే
లోపల సిద్ధిరస్తు. స్వామి, మీరెవరు? ఎక్కడి నుండి హరిదించుచున్నారు? నాయన, నేను శ్రీ వైష్ణవుండను. బాబు, నేను యాచనకై మల్లేపల్లి గ్రామాదులలో సంచారము చేయుచు రాత్రి సోమిరెడ్డిపల్లెలో నిద్రించి ఉదయమే లేచి కందిమల్లయ్య పల్లెకు పోగుచుండగా అక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి ఎందు కూర్చుంది. అయ్యో, ఈ బాలకుడెవరో కదా? నేను శ్రీ స్వాముల వారు సమాధిలో కూర్చునిరే చెప్పిన తక్షణంలోనే క్రింద పడిపోయేది. ఎవరు నాయనా నీవు? ఎందుకు ఇలా క్రింద పడిపోయితివి? లెమ్ము. స్వామి, నేను వారు ప్రేయసిస్తుండను. తమరిప్పుడన్న పలుకులు కన్న కఠోరమై నా గుండెలు బ్రద్దలుగా వించను. నిజముగా నా గురుదేవుడు జీవ సమాధిందు కూర్చుండిరా, లేక మీరు నాతో పరిహాసములు ఆడుచుంటురా. అయ్యో, నేనింతటి వృద్ధ దశలోనున్నా నాకింకా పరిహాసములు ఆడతగునా? నేనలా నీతో అబద్ధమాడినా నాకేమైనా లాభము కలుగునాయని నా గావిత్రి సాక్షిగా నిజముగా నీ గురువుగారి జీవ సమాధి ఎందు కూర్చుండిరి. ఇవిగో, ఆ సమయంబున ఆ పుణ్యమూర్తి తనయులిచ్చిన సంభావన వస్త్రములు. ఆహా, అట్టి మహావైభవముతో జీవ సమాధి అయిన మహానుభావుణ్ణి నా జీవితంలో ఎచ్చటను చూడలేదు. ఆ వైభవమును కన్నులార చూడవలైనే కానీ వర్ణించి చెప్పుట కలవి కావు. వస్తాము నాయనా, ఇప్పటికే చాలా పెద్దపోయినది. నా సోదరులు నన్నెన్నెన్నో కష్టాలు పెట్టబోచుండగా వారి నోదార్చి నన్ను సేదదీసి మీ కన్న కొడుకుల కన్నా మిన్నగా ప్రేమించి మీ కరుణారస ప్రభావము ఎందుదాగును ప్రభు. నన్ను పూల కప్పి మీరు జీవ సమాధి ఎందు కూర్చుందరనే సంగతి తెలిసి అంటే నేను పూలకే రాకుందునే ఎంతో అన్యాయం చేసింది మీ